మంత్రి ఈటెల రాజేంద్ర ఇంత అన్యాయంగా మాట్లాడతారని సిపిఐ నారాయణ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడైనా మరణ వాంగ్మూలాన్ని నమ్ముతారు, కానీ ఈటెల మాత్రం దాన్ని నమ్మకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ అందక చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన ఓ యువకుడి వీడియోను ఇంత రాద్ధాంతం చేయాలని అమాయకంగా ప్రజలను అడుగుతున్నారని మండిపడ్డారు. సానుభూతి చూపుదామా లేదా నీ మానవత్వం మంట కలిసిందా అని అడుగుతారో, ప్రజల కోర్టుకే పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా సరే మరణ వాంగ్మూలం అనేది నమ్మి తీరాల్సిందే. న్యాయ కోజ్ అందు కూడా వసి కాసి వడపోసిందటువంటి నగ్న సత్యం. అలాంటి ఘటన ఈ చెస్ట్ హాస్పిటల్లో నుంచి ఒక యువకుడు సెల్ఫీలో నాకు ఆక్సిజన్ అందలేదని చెప్పేసి బాధపడుతూ అతను చనిపోయాడు. అది సెల్ఫీలో వచ్చింది. కానీ ఇంక ఈటల రాజేంద్ర మంత్రి గారు ఏమంటున్నారు, ఒకళ్ళు ఇద్దరు చనిపోతే ఇంత రాద్ధాంతం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నది ఒకళ్ళో ఇద్దరు చనిపోకుండా కాపాడానికే ఉంది తప్ప ఒకళ్ళు ఇద్దరు పోయినా పర్వాలేదంటే ఇది ప్రభుత్వం ఇదేమన్నా. అందులో ఆయన నాకు ఆక్సిజన్ అందలేదు చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అది వాస్తవం అంగీకరించి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి సమాధానం చెప్పాలి తప్ప ఎదురుదాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవైపు కేంద్ర హోమ్ మినిస్టర్ హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి గారు, ఆయన సౌత్ ఇండియాలోనే ఇక్కడ హబ్గా మారిపోయింది ఒక వైరస్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి చెప్తా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది చెప్తున్నాడు. మరోవైపు కేంద్రం నుంచి అగర్వాల్ నాయకత్వం హెల్త్ గ్రూప్ వచ్చి ఏమంటారంటే ఇది చాలా బేస్గా చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. బేస్గా చేస్తే స్వయాన ఆంధ్ర తెలంగాణ హోమ్ మినిస్టర్ వైరస్లో క్వారంటైన్లో ఉన్నాడు. ఇంత బాగా దిగజారిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకట్లా మాట్లాడుతున్నారు, మరి హోమ్ మినిస్టర్ ఎట్లా మాట్లాడుతున్నాడు, రాష్ట్ర మంత్రి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే కరోనాలో ఇద్దరు ఫుట్బాల్ ఆడుకుంటారు ప్రజానే, కానీ ఇది ప్రజలందరినీ గందరగోళం చేస్తారు. స్పష్టంగా చెప్పండి, ఎక్కడెవరు ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, పరిష్కారం ఏంటి? అది కనీసం అఖిలపక్ష సమావేశం చేస్తే మాట్లాడి చెప్పగలరు, కానీ ఇదేమి చేయకుండా హోమ్ మినిస్టర్ క్వారంటైన్లో ఉంటాడు.